హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్వికాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చింతపండు చారండి, రసమని కూడా అంటారు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి కోల్డ్ అండ్ కాఫ్గా ఉన్నప్పుడు, జలుబు లేదా దగ్గు ఇలాగ ఈ టైంలో రసం పెట్టి గనక మనం అన్నం గనక తీసుకున్నట్లయితే దాని ద్వారా ఎంతో మనకి రిలీఫ్గా ఉంటుంది. ఇది కనుక ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే పెట్టుకొని తింటారన్నమాట. దీని టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ చింతపండు చారు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. వారంలో ఒక 2-3 టైమ్స్ మనం దీన్ని పెట్టుకోవచ్చు. ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు. దీని ప్రాసెస్, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి. ఇలా కట్ చేసి ముక్కలుగా తీసుకోవాలండి. దీనిలో ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. తీసుకోవడం వల్ల అయితే చాలా బాగుంటుంది. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా అయిపోతుంది. ఒక కరివేపాకు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు. ఒక 2 టమాటాలు ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీనిలోనే ఒక 6-7 మిరియాలు వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి, మెత్తగా పేస్ట్ లాగా ఉంది. దీన్ని ఒక గిన్నె తీసుకొని మనం రసం దేనిలో అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో దానిలోకి ఈ పేస్ట్ని వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఈజీ ప్రాసెస్ అండి. 15 మినిట్స్లోనే ఇదని ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా నానబెట్టుకుని పిప్పి తీసేసేసి దీనిలో పోసుకోవాలండి చింతపండు రసాన్ని. మనకి ఎంత వాటర్ సరిపోతాయో అంత వాటర్ పోసుకోవాలి. నేను ఒక 1 లీటర్ వాటర్ పోస్తున్నాను. దీనికి కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట 1 లీటర్ వాటర్ అనేది. దీనిలో నేను రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. కావాలనుకుంటే మామూలు సాల్ట్ అయినా యూస్ చేయవచ్చు. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్గానే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. నా దగ్గర ధనియా పౌడర్ ఉందండి, అందుకనే నేను ధనియా పౌడర్ వేసాను. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ధనియాల్ని మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. పులుపు, ఉప్పు, కారం అంతా సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని, ఇంకా వాటర్ యాడ్ అవుతాయి అనుకుంటే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఒక 10 టు 15 మినిట్స్ వరకు దీన్ని మరిగించుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. 15 మినిట్స్లో ఈ చారు అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత రసం ఎలాగ మరుగుతుందో, ఇలాగ మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం ఒక బాండీ పెట్టుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కాక దీనిలో పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు చక్కగా మంచిగా ఫ్రై అవ్వాలి, ఆవాలు చిటపటమనేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, దీనివల్ల రసానికి మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ పోపు దినుసులు మొత్తం చక్కగా ఫ్రై చేసుకోవాలి, ఇలాగా ఫ్రై అవ్వాలండి. అలాగా ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి, ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఫ్రెష్ కరివేపాకు వేసుకుని దించుకోవాలి. దీన్ని చారులో పోసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. పోపు వేసిన వెంటనే ఆ పోపు స్మెల్ అనేది ఆ చారుకి బాగా పట్టి చారు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చారు అనేది రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. జలుబు దగ్గు ఈ టైంలో కనుక ఇది కనుక తీసుకుంటే మంచి ఔషధంలా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చింతపండు రసం రెడీ అయిపోయిందండి. మీరు దీన్ని టేస్ట్ చేసి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే మీరు ఇంకా మర్చిపోరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ కాబట్టి చాలా తక్కువ టైంలోనే ఈ రసం అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.